నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆసుపత్రిలో స్వచ్ఛత హీ సేవ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛత హీ సేవ 2024 గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనీషా మాట్లాడుతూ ప్రత్యేకంగా సఫాయి కార్మికుల కోసం హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు వారు కాలువల దగ్గర మురికిలోకి దిగి కాలువలు శుభ్రం చేయడం వలన టైఫాయిడ్, మలేరియా, డయేరియా లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వైద్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. వైద్యుల పట్ల ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 3 సెప్టెంబర్ 2024 సఫాయి మిత్ర ఆరోగ్య శిబిరం కండక్ట్ చేయడం, అన్ని నియోజకవర్గాల్లో హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ చేయడం జరుగుతుంది. మేము ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేస్తున్నాము. ఓన్లీ ఫర్ శానిటరీ వర్కర్స్ మేము హెల్త్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము. శానిటరీ వర్కర్స్ ఆల్ ఓవర్ ద కాన్స్టిట్యూయెన్సీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మెయిన్ శానిటరీ వర్కర్స్కి ఎందుకంటే గవర్నమెంట్ ఇది చేసింది, వాళ్ళు ఎక్కువ అన్హెల్తీ కండిషన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, కాలువలు లోడడం కానీ, దానివల్ల వాళ్ళు ఎక్కువ టైఫాయిడ్ వ్యాధులకు కానీ వేరే డయేరియా డిసీజెస్ కానీ ఎక్కువ ప్రోన్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ వాళ్ళకి చేస్తే బెటర్ అని గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళకి ఈ హెల్త్ క్యాంప్ ద్వారా మేము వాళ్ళకి ఎలా హ్యాండ్ వాషింగ్, ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, ప్రాపర్ హెల్త్ కేర్ టిప్స్, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి అనేది మేము చెప్తున్నాం.